మారేడుమిల్లికి వెళ్ళిపోతున్నాను ఎస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ అండ్ ఆ శాష్ ట్యాగ్ సో ఈ అయితే డే వన్ అనమాట మారేడ్ మిల్కి స్టార్ట్ అయ్యాను సో ఫైవ్ ఏఎంకి అయితే నేను స్టార్ట్ అయ్యాను అనమాట ఎందుకంటే ఇప్పుడు స్టార్ట్ అయితే కానీ నేను మార్నింగ్ కల్లా రీచ్ అవ్వలేను అక్కడి దాకా సో అందుకని ఫైవ్ ఏఎంకి స్టార్ట్ అయ్యాను సో ఫస్ట్ అయితే ఒక కాఫీ తాగేసాను అది వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ కాఫీ అయితే బాగానే ఉంది ఎందుకంటే నాకు మార్నింగ్ తాగడం అలవాటు తర్వాత కొంతసేపు ఆగిన తర్వాత టిఫిన్ అయితే చేయడానికి ఆగాను అనమాట సో బాగా ఆకలిసేసింది సో ఇక్కడ వచ్చేసి టూ ప్లేట్స్ టిఫిన్ అయితే సెవెంటీ అయ్యింది టేస్ట్ అయితే బాగుంది ఇలాంటి బంటలు అట్లా ఉన్న చోట ట్రై చేయండి మస్ట్ అండ్ షూట్ మనం వాళ్ళకు సపోర్ట్ చేసినట్టు కూడా అవుతుంది అనమాట సో పక్కన లేస్ అలాంటివి తీసుకున్నాను ఒక ఫిఫ్టీ రూపీస్కి ఎందుకంటే మళ్ళీ మధ్యలో తినడానికి అనమాట సో మళ్ళీ ట్రావెల్ చేయడం అయితే స్టార్ట్ చేశాను మామూలుగా రావట్లేదు గాలి అయితే నాకైతే చాలా నచ్చింది అనమాట చాలా చలేసింది సో మీరు మారేడుమిల్లికి వెళ్ళినప్పుడు మాత్రం నా లాగా కోట్ అలాంటివి ఏమీ లేకుండా మాత్రం వెళ్ళొద్దు చాలా సఫర్ అవుతారు సో నేను ఏంటంటే ఇక్కడ ఏమైనా ఫోటో పాయింట్స్ ఉంటే మాత్రం ఆగాను అన్నమాట మధ్యలో ఫొటోస్ తీసుకోవడానికి వీడియోస్ తీసుకోవడానికి అండ్ దారి అయితే ఇట్లా ఉంటుంది చాలా అంటే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది మన ఇక్కడ హర్రర్ వే ఏమైనా షూట్ చేసినా కూడా నైట్ టైం బాగుంటుందన్నమాట అలా అనిపించింది సో నాకైతే బాగా నచ్చింది ఇక్కడైతే నేను అంటే మీకు కనిపించే అంత ఎండగా అయితే లేదు చలేస్తుంది బట్ నేను చాలా సఫర్ అయ్యాను సో మీరైతే కోట అలాంటివి ఏమన్నా తీసుకెళ్ళండి వెదర్ చాలా బాగుంటుంది సో ఫైనల్లీ రీచ్ అయితే అయిపోయాను ఇక్కడ ఎదురుగానే ఒక రెస్టారెంట్ ఉంది కదా అని చెప్పేసి వెళ్తే ఇక్కడ బ్యాంబూ వెజ్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాను అనమాట సో నాకు ఏంటో క్వాంటిటీ అంత ఏం ఎక్కువ అనిపించలేదు బట్ త్రీ హండ్రెడ్ అయితే తీసుకున్నారు నాకు టేస్ట్ కూడా అంత సూపర్గా అయితే ఏమనిపించలేదు సో ఇక్కడ మోస్ట్లీ నాన్ ఏ ఉంటుంది తర్వాత అయితే ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళాను ఇక్కడ టూ ఫార్టీ ఫైవ్ బిల్లు అయితే చేశాను అనమాట ఇవన్నీ కొనుక్కున్నాను సో మనం ఒక్కదాని కోసం వెళ్తే చాలా కొంటాం కదా అట్లానే అయింది లిప్ బామ్ అవన్నీ తీసుకున్నాను ఇయర్ రింగ్స్ ఇంకా ఇట్లా తీసుకున్నాను నైట్ అయితే అయిపోయింది అనమాట సో ఇప్పుడు బయటకు వచ్చాను ఇక్కడైతే మొత్తం నాన్ వెజ్ ఉంది నేను వచ్చేసి ప్యూర్ వెజిటేరియన్ అనమాట ఇగ్గు కూడా తిన్ను సో ఇక్కడ నేను ఏం చేయాలో తెలియక ఫ్రైడ్ రైస్ కోసం చాలా వెతికాను ఎందుకంటే నూడిల్స్ కూడా లేవు ఇక్కడ సో సక్సెస్ఫుల్గా నాకైతే దొరికిందనమాట సో రమణ ఫ్రైడ్ రైస్ అయితే ఉందనమాట అక్కడ ఎయిటీ రూపీస్ తీసుకున్నారు దానికోసం నేను టూ అవర్స్ వెయిట్ చేశాను ఇది వచ్చేసి మష్రూమ్ బిర్యానీ ఇది వచ్చేసి టూ ఎయిటీ అనమాట ఇది టేస్ట్ చాలా బాగుంది బట్ హెవీగా అయిపోయింది తర్వాత కొంచెం బయట డాగ్స్ ఉంటే వాటికి పెట్టేశాను అనమాట మంచిగా తిన్నది సో నాకు హ్యాపీగా అనిపించింది లైక్ పడేలేదు ఎవరికొకరికైనా యూజ్ అయింది అని చెప్పేసి తర్వాత అయితే ఇదిగో ఇక్కడ మనకి ఇంత క్వాంటిటీ అయితే ఇచ్చారనమాట టూ ఎయిటీకి సో నైట్ అయితే అయిపోయింది లాస్ట్గా అరుణ్ ఐస్ క్రీమ్తో ఏం చేసేసా సక్సెస్ఫుల్గా ఏమైనా అయిపోయింది సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సో గెట్ సబ్స్క్రైబ్